Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్, గీత దాటితే ఇక వేటే. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూలింగ్ ప్రకారం సభలో ఎవరైనా సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుపడితే వారు సస్పెండ్ అవుతారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో సభను హుందాగా నడిపేందుకు కొత్త రూల్ తీసుకొచ్చినట్లు గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యే రూలింగ్ను తీసుకొస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్ను దాటితే ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతేకాదు, సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్కు స్పీకర్ తమ్మనేని ఆమోదముద్ర వేశారు. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలకు అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు పదే పదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక 5 ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండి తమ నిరసనను కొనసాగించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. మార్షల్స్తో సభ నుంచి వారిని బయటకు పంపించారు. అనంతరం మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. ఈ నెల 14న ఏపీ అసెంబ్లీలో 5 సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వీరిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల్లో నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, గుట్టిపాటి రవికుమార్, ఆదిరెడ్డి భవానీ, గణబాబు, జోగేశ్వరిరావు, గద్దె రామ్మోహన్, ఎం రామరాజు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాదులు ఉన్నారు.